ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం పెంచిన ధరలను బాదురే బాదురు అనే పాంప్లెట్ రూపంలో అందరికి వివరిస్తూ వేమూరు నియోజకవర్గ నాయకులు మరియు మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి ప్రజలను వరుసపెట్టి బాదురే బాదురు కార్యక్రమం పెట్టాడని, రోజు రోజుకు విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ పోతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని, జగన్ ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో లాగేసుకుంటున్నారని, పాదయాత్రలో ప్రజలకు పెట్టిన ముద్దులు ఇప్పుడు గుద్దులుగా మారాయన్నారు. పాదయాత్రతో జగన్ అన్ని అబద్ధ ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదో పట్టించారని, జగన్ ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా ప్రజలను బాదురే బాదురు కార్యక్రమం చేపట్టిందని, గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ధరలు ఏ రకంగా ఉన్నాయో, ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక 3 రెట్లు ధరలు పెరిగాయో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. జంపల్ గ్రామంలో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. 3 సంవత్సరాలకు ముందు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజలకి అలవి మారిన హామీలన్నీ కూడా ఇచ్చాడు. అడిగిన అడగని అన్ని కూడా నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరూ కూడా బంగారు తాపడంతో పూజ చేస్తానన్నట్టుగా మాట్లాడాడు. అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మాట మొత్తం కూడా తప్పి అతను ఇష్టానుసారం మోసపూరితమైనటువంటి పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇవాళ ఎవరైతే ప్రజలు రావాలి జగన్, కావాలి జగన్ అన్నారో ఈ రోజు అదే జనం పోవాలి జగన్, దిగిపోవాలి జగన్ అని చెప్పి ముందెత్తి అరుస్తా ఉన్నారు. ఇది యథార్థం. ఎక్కడికక్కడ కుట్రలు కుతంత్రాలు, కుట్రలు కుతంత్రాలు, ప్రజల మీద బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు చూస్తే ఆకాశాన్ని అండుతా ఉన్నాయి. 600-700 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ఆ రోజు మనం అధికారులు ఉన్నప్పుడు ఇవాళ 1300 అమ్ముతున్నాం. గ్యాస్ ధరలు పెరిగినాయో మీకు తెలుసు. పెట్రోల్ డీజిల్ 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఇవాళ 121 రూపాయలు అమ్ముతా ఉంది. 63 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఆయిల్ ఇవాళ 105-106 రూపాయలు అమ్ముతా ఉంది. అన్ని ధరలు కూడా ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం, నూనె ఏదైనా తీసుకోండి అసలు ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ధరలన్నీ కూడా భూమి మీద ఉండాల్సిన ధరలు ఆకాశాన్ని అండుతా ఉన్నాయి. దశల వారీగా మద్య నిషేధం చేస్తానన్నటువంటి పెద్ద మనిషి ఇవాళ మద్యం ఏర్లే భారిస్తా ఉన్నాడు. 60-70 రూపాయలు అమ్మినటువంటి చీప్ లిక్కర్ క్వార్టర్ ఇవాళ 170-180 రూపాయలు అమ్ముతా ఉంది. ఆ మద్యం ఎవరు తయారు చేస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలు పెట్టి మద్యం కూడా అసలు ఏ బ్రాండ్లు తయారు చేస్తున్నాడో తెలియదు. అటువంటి మద్యం తయారు చేసి పేదవాడికి అందించి పేదవాడి ఆరోగ్యంతో కూడా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక పక్క మద్యం మీద 1000 కోట్ల రూపాయలు ఆర్జిస్తా ఉన్నాడు, దోచుకుంటా ఉన్నాడు. అదే విధానంలో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా హరిస్తూ వాళ్ళు ఆరోగ్యం మీద కూడా 1000 కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి. ఈయన తయారు చేస్తున్నటువంటి మద్యం తాగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీర్ఘకాలిక జబ్బులకు గురవుతున్నటువంటి విషయం యథార్థం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి కూడా మద్యం తయారు చేసి అమ్మించినటువంటి ముఖ్యమంత్రి ఎవడో లేడు స్వాతంత్రం వచ్చినాక, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. అటువంటి వ్యక్తిని మీరందరూ కూడా గమనించాలి. అన్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలు దళితులు